ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు ప్రభుత్వం నాటిన మొక్కలు ప్రాణాంతకంగా మారాయి. కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని మనిషికి జీవనాధారణమైన ఆక్సిజన్ ఇవ్వాల్సిన చెట్లు ప్రాణాంతక గాలులను విసర్జిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో కామ్రాటేసి జాతికి చెందిన కోనోకార్పస్ మొక్కలను లక్షల్లో నాటింది ప్రభుత్వం. పార్కుల్లో, రోడ్ల మధ్యలో, వాకర్స్ ట్రాక్కు ఇరువైపులా ఇలా ఎక్కడ పడితే అక్కడ నీడ కోసం నాటారు. ఇప్పుడు ఆ మొక్కలు యమపాశాలుగా మారాయి. ప్రభుత్వం నాటిన కోనోకార్పస్ మొక్కలు ప్రాణాంతకరంగా మారాయి. స్వయాన అధికారులే హరితహారం సుందరీకరణ పేరుతో ఖమ్మం నగరంలో వాటిని నాటి పెంచారు. చిన్న పెద్ద ఉదయాన్నే 4 గంటలకు లేచి మంచి గాలిని పీల్చుకుంటూ ఉంటారు. జాగింగ్, వాకింగ్ చేస్తూ ఉంటారు. కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలొస్తాయి. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాల్ని మాత్రం కలగజేస్తోంది. కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎత్తులో పెరిగే కోనోకార్పస్ మొక్కల్ని గతంలో అందం కోసం విదేశాల్లో పెంచేవారు. వీటి వల్ల జరిగే నష్టం తెలుసుకుని నిషేధించారు. 80 మీటర్ల లోతు వరకు వీటి పేర్లు వ్యాపించి భూగర్భ జలాల్ని పీల్చి పడేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవకోటికి ప్రాణహాని తలపెట్టే కోనోకార్పస్ మొక్కలను వేర్ల నుంచి తొలగించి పర్యావరణ హితం కోసం ప్రభుత్వం నిషేధించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చాలా ఆరోగ్యానికి నిమిత్తం చాలా ఇబ్బందికరం. రకరకాల జబ్బులు వస్తున్నాయి ఏరియాస్ వల్ల, ఈ వాతావరణం వల్ల. స్టేట్ వేడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొలగిస్తూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఎక్కడైతే ఉన్నాయో ఈ చెట్లు దరిదాపుగా ప్రజలకి నష్టం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ వీటిని తొలగించాలని మా అందరం కోరుతా ఉన్నాం. వాకర్స్ అందరం కూడా శంఖు రూపంలో పచ్చగా ఆకర్షణీయంగా కనిపించే కోనోకార్పస్ రహదారుల వెంబడి డివైడర్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబ్బురుగా పెరిగే ఈ చెట్లను ఆదరించాయి. భారత్, పాకిస్తాన్, అరబ్, మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ మొక్కల్ని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గాయి. కోనోకార్పస్ పర్యావరణ ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వృక్ష పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. వాటి పొల్యూషన్ వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి దాని కన్సర్న్ అథారిటీస్ స్పందించి ఈ పార్కులలో ఉన్నటువంటి ఈ చెట్లని మరియు బయట ఉన్న చెట్లని, కొన్ని ఈ చెడు గాలి ఇచ్చే చెట్లని తీసేస్తారని కోరుతూ, శ్వాసకోశ సమస్యల వాళ్ళు ఆ చెట్టు కింద పోయినప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. వారు అలాంటి చెట్ల కిందకి వెళ్లకుండా ఉండటం మంచిదని కోరుతున్నాం. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితవనం నర్సరీలో కోనోకార్పస్ ని పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఎంత చెప్పినా జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాల్ని బేఖాతరు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోనోకార్పస్ ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రోవ్ జాతి మొక్క వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుంది. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కల్ని విస్తృతంగా నాటారు. ఆ ప్రాంతాల్ని సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధ దుష్ప్రభావాల్ని కలిగిస్తోంది. శ్వాస సంబంధ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణమవుతోంది. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కోనోకార్పస్ అనేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు కలగజేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని గుర్తించి చాలా చోట్ల రిమూవ్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ పార్క్ అది అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గ్రహించి కార్పొరేషన్లు తర్వాత అధికారులందరూ కూడా ఈ చెట్లను రిమూవ్ చేసి వాటి స్థానంలో వేప చెట్లు కానీ ఇంకా ఏదైనా మంచిగా ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలు కనుక పెట్టినట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇరాక్ దేశంలోని మిసాన్ ప్రావిన్స్లో యూనివర్సిటీ ఆఫ్ మిసాన్ 2020లో జరిపిన అధ్యయన ఫలితాల ఆధారంగా ఒక పరిశోధన పత్రం ప్రచురించింది. ఈ మొక్క వల్ల స్థానిక నివాస ప్రాంతాల్లోని
వాటర్ పైప్ లైన్, డ్రైనేజీలకు నష్టం వాటిల్లినట్లు అందులో పేర్కొన్నారు. వీటిని నిర్మాణాలకు దూరంగా పెంచాలని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. కానీ మన అధికారులు మాత్రం ఇండ్ల మధ్యలో, రోడ్ల మధ్యలో, వీధులకు ఇరువైపులా అర్బన్ పార్కుల్లో నాటి భూగర్భ జలాలు మరింతగా ఇంకిపోయేలా చేస్తున్నారు. కానీ పశుగాలు పీల్చడానికి చెట్లు దగ్గరకు వస్తుంటాయి. కోనోకార్ప్ అని చెట్లు వేసి స్వచ్ఛమైన గాలి లేకుండా మనుషులకి చాలా ఇబ్బందికరమైన కార్బన్ డైఆక్సైడ్ని ఈ చెట్లు వదులుతున్నాయి. కనుక దయించి ఈ చెట్లన్నీ తీసేసి మంచి చెట్లు వేయాల్సిందిగా ఈ ట్యాంక్ బండ్ అండ్ సీక్వల్ పార్క్ వాళ్ళని కోరుతున్నాను. స్వచ్ఛమైన గాలి కోసం వస్తూ కార్బన్ డైఆక్సైడ్ను పీలుస్తూ మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. దయించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా చెట్లని నరికి మంచి చెట్లు వేయవలసిందిగా ట్యాంక్ బండ్ అండ్ సీక్వల్ పార్క్ వాళ్ళని కోరుతున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి పార్కులో వీధుల వెంట కోనోకార్పస్ చెట్లతో నింపేశారు. ఈ చెట్లను తొలగించకపోతే నీటి కష్టాలతో పాటు ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హుటాహుటిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశోధకులు. విదేశాల్లో నిషేధించిన కోనోకార్పస్ చెట్లను ఇక్కడ నాటి ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతం నుంచి కూడా అనేక సార్లు వీటిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకుని కోనోకార్పస్ చెట్లను ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జల్ని షర్షాతో కదీర్ V6 న్యూస్ ఖమ్మం.